నమస్తే వెల్కమ్ టు S Cube TV నగ్న సత్యాలు కార్యక్రమానికి స్వాగతం। ఈనాటి నగ్న సత్యాలు కార్యక్రమంలో నటి సూర్యకాంతం గారి గురించి ప్రత్యేకమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు। నమస్తే అండి ఎమ్మంది గారు। ఎమ్మంది గారు, సూర్యకాంతం గారి గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, చాలా మందికి తెలిసిన విషయం కూడా। తను తెర మీద గయ్యాళిగా ఉంటారు తప్ప తెర వెనుక మాత్రం చాలా సౌమ్యరాలు, చాలా మంచి వ్యక్తి, ఎవరికి అన్నం పెట్టనిదే పంపించే రకం కాదు అని కదా। ఇంకొన్ని ప్రత్యేకతలు చెప్పండి సూర్యకాంతం గారిలో ఉన్నవి। సూర్యకాంతం గారిలో ప్రత్యేకతలు అంటే ఆవిడ భక్తి నిరంతరం కూడా అక్కడ అంటే ఏ ఆవిడ ఉన్న ఇల్లు సిఐటి నగర్ ఎక్కడ ఉండేది, అక్కడ మద్రాసులోను మొక్కలు పెంచేది। నందివర్ధన చెట్టు ఒకటి ఉండేది, తులసి చెట్టు ఒకటి ఉండేది, ఈ పువ్వులు పూసేటువంటి చెట్లు ఉండేవి। వాడు తులసి మాతకు పూజ చేయడం కానీ, ఇంట్లో పూజ చేయడం కానీ, అన్నిటి పువ్వులతో అలంకరించడం కానీ బాగా అలవాటు। బ్రాహ్మణ బిడ్డ కదా, చాలా చక్కగా పూజ పునస్కారాలు చేస్తుంది, నెంబర్ 1। నెంబర్ 2 ఏంటంటే తన షూటింగ్కి వెళ్ళినట్టయితే 2 క్యారియర్లు సిద్ధం చేస్తుంది, ఫుల్ క్యారియర్లు, ఎందుకు ఫ్యామిలీ క్యారియర్లు। తను షూటింగ్కి వెళ్తే తను ప్రొడక్షన్ తాలూకు భోజనం చేయదు, తను వండి తీసుకెళ్ళి తను భోజనం చేసి మిగతా వాళ్ళందరికీ పెట్టేది అన్నమాట। సూర్యకాంతమ్మ షూటింగ్కి వస్తుందంటే మంచి మంచి ఐటమ్స్ అన్నీ వండించి తీసుకువస్తుంది అనే ఆశ అందరికీ। ఆ కాలంలో 6 గంటలకే షూట్ స్టార్ట్ అయ్యేది, అంటే 6 గంటలకే వీళ్ళు మాక్సిమం విత్ మేకప్ తో రెడీగా ఉండేవారు కదా। మరి ఎన్నింటికి ఆమె వంట చేసి 2 క్యారెలు తీసుకొచ్చేవారు? అవును, 4 గంటలకి లేచిపోయేవారు ఆవిడ, లేచిపోయి ఒక పక్క పూజ, ఒక పక్క ఇది వంటలు। మరి ఆవిడకి అది బాగా చేత అయింది, వంటలు వండడంలో ఆవిడకి ఎక్కడలేని శక్తి వస్తుంది। తనే స్వయంగా వండేదా? తనే వండుతుంది, 2 క్యారెల ఫుడ్ ఆమె స్వయంగా వండేది, ఆవిడ స్వయంగా వండుతుంది, ఇంకెవరు వండరు। 2 క్యారీల ఫుడ్ ఆమె స్వయంగా వంట చేసి తెచ్చేవారు, వండించడం కాదు, వండించడం కాదు, ఎవరైనా ఉన్నప్పుడు కూడా ఆవిడ నప్పేది కాదు, తనే ఉండేది। ముఖ్యంగా ఆ క్యారీర్లో ఏమేమి ఉండేవి ఆహార పదార్థాలు అంటే? పులిహోర ఎప్పుడు ఉండేదండి, ఆవిడ చేసిన పులిహోర అలా ఇంకే పులిహోర కూడా ఉండదు, అంత బాగా ఉండేది అన్నమాట। పులిహోర ఉదయం పులిహోర సాయంత్రం తిన్నా, లేదా ఉదయం పులిహోర రెండో రోజు మార్నింగ్ తిన్నా చాలా బాగుండేది। సూర్యకాంతం ఇంటికి ఎవరైనా వెళితే ముందు పులిహోర ఇస్తారు ఆవిడ, ఆ పులిహోర ఇంట్లో ఉంటుంది, నిలవ ఉంటుంది అన్నమాట, అదొకటి। చక్కెర పొంగల్ ఒకటి, చక్కెర పొంగల్ కూడా చాలా బాగా చేసేది। తర్వాత మురుకులు మెత్తగా ఉండేవి, చాలా బాగా మంచి మురుకులు చేసి పెట్టేదన్నమాట। తర్వాత ఏమో సజ్జప్పాలని, సజ్జప్పాల పేరు విన్నారా మీరు? సజ్జప్పాలని ఉంటాయన్నమాట, ఆవిడకి ఆవిడే సాటి సజ్జప్పాలు చక్కగా చేసి పెట్టేది। అందులో ఈ దీన్ని ఏమంటారు, రవ్వతో చేసినటువంటి ఆ ప్రసాదంలాగా ఉంటుంది కదా, ఆ గోధుమ పిండి దాన్ని ఏమో లేయర్స్గా తయారు చేసి ఆ లేయర్స్ మధ్యని ఈ సత్యనారాయణ ప్రసాదం లాంటి ప్రసాదం పెట్టి మళ్ళీ ఒత్తి, అంటే బొబ్బట్లు ఎలాగ ఉంటుందో, బొబ్బట్లో అది పూర్ణం ఎలా ఉంటుందో సజ్జప్పాల్లో ఆ ప్రసాదం అలాగ ఉంటుంది, నూనెలో వేసి తీసేది అన్నమాట, చాలా బాగుంటాయి సజ్జప్పాలు అన్నమాట, చాలా అవి ఒకటి బాగా వెరైటీగా ఉండి చేసేది అన్నమాట, అంటే రకరకాల పిండి వంటలు చేసేవారు అనమాట। తర్వాత తేనె తొరలు అని చెప్పేది, అంటే సూర్యకాంతం గారి ఫుడ్ అంటే చెప్తున్నాను నేను, ఆవిడ తేనె తొరలు చేసిందంటే తిరుపతి మీరు జిలేబీ తిన్నారా ఎవరైనా? మీరు తిన్నారా? లేదు। తిరుపతిలో పెద్ద ఫేమస్ వంటకం ఏదంటే జిలేబీ, ఇప్పుడు ఆవిడ 50 రూపాయలు అంతా ఉండేది ఆ జిలేబీ, ఒక జిలేబీ తిన్నామంటే ఇంటి అందరికీ సరిపోతుంది ఆ జిలేబీ, ఓ జిలేబీ ఇంత జిలేబీ ఉంటుంది, ఇంటి అందరికి సరిపోతుంది ఆ జిలేబీ, రుచి ఉంటుంది ఈవిడ తేనె తొరలు చేసినట్టయితే। ఇప్పుడు చిన్న చిన్న సైజులు చేస్తాను, ఆ రోజు మాత్రం నాకు ఎక్కడలేని ఆశ కలిగేది అన్నమాట, చాలా బాగా చేస్తాను। అలాగే వంటల్లో మరి ఆవిడే సాటి, తేనె తొరలు అంటే ఆ వంటకం ఏంటి, జిలేబీనే తేనె తొరలు అనేవాళ్ళ? జిలేబీ అంటే మామూలుగా మినపపిండి బాగుంటుంది, దాంట్లో ఈ ఈ పాకంతో చేసేదన్నమాట, మామూలుగా అంటే మురుకులు జంతికలు ఎలా చేస్తారో దాన్ని స్వీట్ అలా చేస్తారన్నమాట। ఓకే, సో అదొక రకమైన స్వీట్ తేనె తొర్రలు, తేనె తొర్రలు అదన్నమాట, చాలా మంచిది అని అన్నీ ఆవిడకే చెందాయి, ఆవిడే బాగా చేస్తుంది। మీరందరూ అదృష్టవంతులు అనమాట, అందరూ అందరూ అంటే ఒకరు కాదు, అంటే ఎవరు నా ఒక్కరికే పెట్టారని కాదు, నేను మా ఆఫీస్ దగ్గరగా ఉండేది కనుక సూర్యకాంతం మిల్లు అటు పక్క వెళ్ళేవాళ్ళం, వెళ్తున్నప్పుడు పలకరించేవాళ్ళం, కాసేపు కూర్చుండేవారు, ఒక్కోసారి నడిచి వచ్చేవాళ్ళన్నమాట। आ सेंटर पाइंट कदा अगर पाव गंट कुर्चुनि मल्ल इंटर नड़चोच्चेवाళ్ళం पांडे बजार इपड़ंता बस एम ले कदा नड़चोच्चेयडो अला ओके మంచి వ్యక్తులకి దేవుడు ఎప్పుడూ ఒక లోటు ఒక మచ్చ పెడుతూనే ఉంటాడు అని చెప్తూ ఉంటారు పెద్దలు అలానే ఇంత మంచి అంత చల్లని చేయగల సూర్యకాంతం గారికి పిల్లలు లేరు మరి ఆ లోటు అలా భర్తీ చేసుకున్నారామే అంటే ఆవిడకి చిన్నప్పుడే హస్బెండ్ పోయాడు వాళ్ళ హస్బెండ్ జడ్జి పోయాడు తర్వాత ఎంతో మంది పెళ్లి చేసుకోమని చెప్పారు కానీ సూర్యకాంతమ్మకి ఎందుకు నా మొహానికి పెళ్ళి ఎందుకు వాడు వాడు జావాలి నేను జావాలి అని పెళ్లి విషయంలో మాత్రం తను ఆ మాట ఎత్తినట్టయితే మండిపడేది అన్నమాట పెళ్లి చేసుకోలేదు అయితే ఆ ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు ముఖ్యంగా మా ప్రొడక్షన్లో ఒక ఆయన ఉండేవాడు పిల్లల రామారావు అని ఆయన పిల్లలు ఎక్కువ మంది అన్నమాట ఆ పిల్లలందరినీ ఇక్కడే ఉంచేవాడు అన్నమాట ఆ సరదా తీసుకొచ్చి ఇక్కడ ఉండేది ఆ పిల్లలకి ఏదో అన్నం పెట్టేది బట్టలే కుట్టించేది అలా చేసేది సొంత పిల్లల చూసుకునేది ఎవరైనా పిల్లలంటే మంచి ఇష్టం ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళినట్టయితే ఆ పిల్లల్ని ముద్దు చేసి వాళ్ళకి ఇష్టమైన తిండి పెట్టి వాళ్ళకేం బట్టలు కొనిపెట్టి పంపించేది అన్నమాట అలాగా లోటు తీర్చుకునేది అన్నమాట తర్వాత తన పిల్లలు లేరంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ తన పిల్లల్లా చూసుకునేది కదమ్మా సావిత్రమ్మ తన కూతురులా చూసుకునేది అంజలిని తన కూతురులా చూసుకునేది రమాప్రభను తన కూతురులా చూసుకునేది వీళ్ళందరినీ సొంత తన పిల్లలు లేని అమ్మ 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 అని పిలిచేవాళ్ళు తప్ప ఒక్క నాగేశ్వరరావు రామారావు గారు మాత్రం అక్క అక్క అని పిలిచేవారు శోభన్ బాబు వీళ్ళు అక్క కృష్ణ మళ్ళీ వరుస పెట్టి పిలిచేవాడు కాదు వీళ్ళందరూ అక్క అక్క అని పిలిచేవారు అన్నమాట కృష్ణ గారు ఏమని పిలిచేవారు ఎక్కువ మాట్లాడాడు ఆయన కృష్ణ గారు ఇండస్ట్రీలోనూ ఆయన ఎవరితోనూ కూడా హీరోయిన్లతో కూడా మాట్లాడాడు ఆయన వచ్చారంటే షూటింగ్ ఏదో ఆయన పని ఏదో ఆయన ఏదో తప్ప వరుస పెట్టి పిలవడం కానీ ఆచంపోచం కబుర్లు ఆడడం కానీ ఏమి ఉండేవి కాదు దానికి ఆ షూటింగ్ రావడం షూట్ చేయడం వెళ్ళిపోవడం ఓకే అంటే సూర్యకాంతం గారు ఆర్థికంగా మంచి పొజిషన్లోనే ఉన్నారు కదా ఎవరిని ఇంకొకరిని దత్తత తీసుకోవడం కానీ అలా ఎందుకు చేయలేదు దత్తత అంటే తనకి ఇంట్రెస్ట్ లేదు నవమాసాలు మోసి కనే బిడ్డే తన బిడ్డ కానీ దత్తత ఏం తీసుకుంటామని ఎందుకో మరి ఆ దత్తత మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆవిడ నటిగా సూర్యకాంతం గారు చాలా బిజీ కదా అన్ని సినిమాల్లోనే ఉండేవారు తన దగ్గర ఎంతమంది పనిచేసేవారు తను ఇంట్లో పని మనిషి ఎవరు ఉండేవారు మామూలుగా మా వాచ్మెన్ లాగా ఉండేవారు ఆ దూర బంధువులు ఎవరో వస్తుండేవారు ఇలా సినిమా వాళ్ళే వచ్చి ఆ రాత్రికి ఉంటుండేవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కదా అందరూ అమ్మ అమ్మ అంటుండేవాళ్ళు కదా ఉండేవారు కానీ ఎక్కువ పని మనుషులు తను స్వయంగా పని చేసుకోవడం ఇష్టం ఆవిడకి పని మనుషులని కాదు స్వయంగా పని చేసుకోవడం ఇష్టం అంటే తోడుగా ఉంచుకునేవారు తప్ప ఏదో పని చేయడానికన్నా ఉంచుకునేవారు కాదు అప్పట్లో హీరో హీరోయిన్స్ తన వెనకాల వచ్చారంటే మేకప్ ఆర్టిస్టులు లేకపోతే హెయిర్ డ్రెస్సర్స్ వాళ్ళ అసిస్టెంట్లు ఇలా ఒక నలుగురు ఐదుగురు మెయింటైన్ చేసేవారు కదా మరి సూర్యకాంతం గారు వెంబడి ఎవరు వచ్చేవారు టచ్అప్ మేకప్ అంతే అంతకంటే ఉంది ఆవిడకి పెద్ద హెయిర్ స్టైల్ అంతా ఉండదు కదా కుప్పు పెట్టుకోవడమే కదా మేకప్ టచ్అప్ ఆ మేకప్ కూడా మూడొంతులు భాగం ఆవిడే చేసుకునేది మంది మార్బలం ఏమి ఉండేది కాదు మంది మార్బలం ఏమి లేదు చాలా సింపుల్గా ఉండేవారు ఇండస్ట్రీలో చాలామంది పొదుపుగా ఉండి జాగ్రత్తగా ఉండి డబ్బులు దాచుకున్న వాళ్ళు ఉన్నారు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి చివరి స్టేజెస్కి వచ్చేసరికి రూపాయి లేకుండా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి సూర్యకాంతం గారు డబ్బుల విషయంలో ఎలా ఉండేవారు డబ్బుల విషయంలో ఖచ్చితంగా ఉండేవారు ఆ ఇంట్లో ఏదైనా పని చేయించినా సరే సపోజ్ ఇంటికి పెయింటింగ్ వేయించింది అనుకోండి ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి చూపించాలా ఆ బిల్లులు అవి చూపించాలా ఏం చేస్తుంటారు బ్రష్లు అవి చూపించాలా అలా కారుకు వచ్చి రిపేర్ చేస్తామంటే ఎప్పుడు కూడా కారుని షెడ్కి పంపించేది కాదు ఆ మెకానిక్నే రమ్మంటుంది తన కళ్ళ ముందే అన్నీ చూపించాలా ఇగో ఈ పార్ట్ పోయింది ఈ పార్ట్ పోయింది ఇది డ్యామేజ్ అయిందని మళ్ళీ తీసుకొచ్చి నేను చూపించాలా తన కళ్ళ ముందే మెకానిజం చేయాలా అప్పుడు వాడు అడిగినంత డబ్బు ఇచ్చేస్తుంది అందుకని షోరూమ్ తీసుకెళ్తాను మా గ్యారేజ్ తీసుకెళ్ళి కారు తీసుకొస్తానంటే నమ్మదు ఆవిడ అంటే ఆవిడ నేచర్ అది నువ్వేమైనా చేయను నా కళ్ళ ముందు చేయద్దు ఎలా ఖర్చు పెట్టేవారు ఖర్చు అనేది పొదుపరే తను అనవసరంగా గుప్త దానాలైతే చేసేది కానీ అనవసరంగా ఖర్చు పెట్టేది కాదు ఆ గుప్త దానాలు కూడా ఏంటంటే ఎవరికైనా ఒక మంగళసూత్రం ఇచ్చేది తాలిబొట్లు ఇచ్చేది అన్నమాట ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చి అమ్మ నేను పెళ్లి చేసుకుంటానంటే నా ముందు తాలిబొట్లు ఆ పెళ్లి కూతురు పెట్టండి రా అనేది మాట లేదా నీ కూతురు వరుస కూతురు గల వాళ్ళు వచ్చినట్టయితే మీ అమ్మాయికి నా ముందు తాలిబొట్టు అని తాలిబొట్లు ఎక్కువ ఇచ్చేదన్నమాట ఇంకేదైనా ఇంకా బాగా సన్నిహితులు దగ్గర వాళ్ళైతే ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టి ఓ తాళి బొట్టు ఇచ్చేది. అందరికీ చేసేది అలాగా, ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు. ఎవరు వెళ్ళినప్పుడు కూడా బాగా తెలిసిన వాళ్ళైతే బట్టలు పెట్టేది, ఇలా తాళిబొట్టు మాత్రం కంపల్సరీగా పెట్టేది, ఇచ్చేవారు. అప్పట్లో తాళిబొట్టు ఖరీదు ఎంత ఉండేది? అప్పుడు తాళిబొట్టు ఏముందండి, 1000 రూపాయలు ఎంత ఉంటుంది అప్పట్లో. 1000 రూపాయలు అంటే ఎక్కువే కదా. అలాగే మరి, ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు మనం అప్పట్లో వీళ్ళు లైట్ బాయ్స్గా ఉండేవారు, ప్రొడక్షన్ బాయ్స్గా ఉండేవారు. తెల్లారు లేచినట్టయితే కళ్ళ ముందు కదలాడేవారు కదా. మరి వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగినట్టయితే ఈవిడ పాల్గొనేది, ఈవిడింట్లో ఏదైనా పూజ నోములు రథాలు ఏమైనా అయినట్టయితే మాత్రం వాళ్ళు వచ్చి ఉండేవారు అన్నమాట. ఈవిడ ఎక్కువ పూజలు జరిపించేది మామూలుగా. సూర్యకాంతం గారి అభిరుచులు ఏంటి? అభిరుచులు అంటే ఇలాగ వండి అందరికీ పెట్టడం, పెళ్ళిళ్ళలో తాలిబొట్లు పంచడం, ఇంకా బాగా తెలిసినట్టయితే వాళ్ళకి వధువులకేమో బట్టలు పెట్టడం, తర్వాత ఏమో ఏమాత్రం తిరిగి దొరికినా పేక ఆడడం, పేక బాగా ఆడుతుంది. తర్వాత ఏంటంటే అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు పచ్చళ్ళు తీసుకురావడం, అక్కడ ఏం వండుతారో అక్కడ అవుట్డోర్లో తను వండడానికి అవకాశం ఉండదు కదా. ఏమో వాళ్ళు ఏ మొదలష్టం ఏం పెడతారో తెలియదు కదా అని చెప్పేసి రకరకాల పచ్చళ్ళు 10 రకాల పచ్చళ్ళు తీసుకొచ్చేది అన్నమాట. అవుట్డోర్ వెళ్ళినా సరే ఆవిడ పచ్చళ్ళ కోసం పడితే ఆవిడ ఒక అన్నం మాత్రమే ప్రొడక్షన్ వాళ్ళు తీసుకునేది. రకరకాల పొళ్ళు పచ్చళ్ళు తెచ్చుకునేది అన్నమాట. వాళ్ళ కూరలు తినేది కాదు, పైగా నాన్ వెజిటేరియన్ అవి తిందు కదా ఆవిడ. అందువల్ల ఈవిడే పచ్చళ్ళు పొళ్ళు తీసుకెళ్ళేది అన్నమాట. అందరితో కలిసి తినడం తనకు అలవాటు, ఒంటరిగా తిందు. ఆ కబురు ఈ కబురు చెప్తూ అలా కబుర్లు చెప్తూ నవ్విస్తూ భోజనం చేసేది అన్నమాట. కనీసం ఒక అరగంట భోజనం చేస్తుంది, ఆ భోజనాల్లోనే అన్నీ. సినిమా తారులోనంటే చిన్న పెద్ద అని తేడా లేదు, ఏ వేషం వేయగలిగిన వాళ్ళకైనా ఎంతో కొంత సంగీతంలో లేకపోతే డాన్స్లో ప్రవేశం ఉండాలి. సూర్యకాంతం గారు కూడా మనం చూసాం 2-3 చోట్ల కాళ్ళు కదిపిన సందర్భాలు ఉన్నాయి, గొంతు కలిపిన సందర్భాలు ఉన్నాయి. సో వాటి కోసం ఏమని చెప్తారు? ఆవిడ అసలు యాక్చువల్గా హీరోయిన్ అవుదాను కదా వచ్చింది, ఆవిడ హీరోయిన్ అవుదాను వచ్చింది కనుక ఆవిడ డ్యాన్స్ చేస్తుంది అంటే పర్సనాలిటీకి నప్పదనే ఉద్దేశంతో మానేసింది, కానీ డ్యాన్స్ చేస్తుంది. సూర్యకాంతం కూడా ఒక రకమైనటువంటి ఒక తరహా అందం, అవును ఆవిడ కూడా అందం ఉంది, ఏదో అక్కడ ఆకర్షణ ఉంటుంది. అందువల్ల ఆవిడ అవసరమైతే స్లీవ్లెస్ గౌన్ వేసుకునేది, బాబుడు హెయిర్ వేసుకునేది, సిగరెట్ కాల్చేది. అంటే క్యారెక్టర్ ఏమిటైతే డైరెక్టర్ ఇచ్చాడో ఆ క్యారెక్టర్ ప్రాణం పోసుకునేది అన్నమాట. ఇది కూడా స్పెషాలిటీనే. సూర్యకాంతం గారు అని అంటే అచ్చమైన తెలుగుతనానికి ప్రతీక ఆమె, ఒక ఉదాహరణ. ఆ కట్టు బొట్టు కావచ్చు, ఆమె చీర కట్టు విధానం కావచ్చు. అదే సూర్యకాంతం గారు కొన్ని సినిమాలకి కొన్ని సీన్స్ వచ్చేసరికి మీరు అన్నట్లు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకునేవారు, బాబుడు హెయిర్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు నార్మల్గా ఆ చీర ఆ గయ్యాళితనమైనా కావచ్చు, కానీ ఆ హూందాతనంతో చేయడం వేరు, మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా. మరి ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి కొంతమంది అబ్జెక్షన్స్ చెప్తూ ఉంటారు, నేను ఇలా చేస్తూ ఉంటాను కదా, నాకు ఇలాంటి గుర్తింపు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇవి అని. మరి సూర్యకాంతం గారి దగ్గరికి ఇలాంటి క్యారెక్టర్స్ వెళ్ళినప్పుడు ఏం చెప్పేవారు? ఆవిడ ఎప్పుడు క్యారెక్టర్ నో చెప్పేది కదమ్మా, కానీ ఏదైనా క్యారెక్టర్ ఇస్తే మాత్రం ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా చేసేది. ఒక సినిమా ఏదో సినిమా జ్ఞాపకం రావడం లేదు కానీ నాగయ్య గారిని కొట్టే సన్నివేశం, తన్నే సన్నివేశం ఏదో, అప్పుడు మాత్రం ఏడ్చేసిందంట. నాగయ్య గారి దగ్గరికి వెళ్ళి మీకు నేను ఈ సీన్లో యాక్ట్ చేయను, ఆ తర్వాత ఈ సినిమా మానేస్తానని చెప్పినట్టయితే, అదేమిటి తల్లి నువ్వు, ఇది క్యారెక్టర్, ఇది నన్ను కొట్టినా తిట్టినా అంతా కృతజ్ఞంగా సినిమా కోసమే కదా, అది నువ్వు కాదు ఇది నేను కాదు, నేను క్యారెక్టర్ చేస్తున్నాను నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు అని సర్ది చెప్పినట్టయితే అప్పుడు ఆ నాగేని కొట్టే సీన్లో నటించిందట ఆవిడ. చాలా శుతిమెత్తని మనసు కదా, చెప్పాను కదా ఆ సావిత్రితో ఆ కష్టాలు పడలేక ఆ కష్టాలు చూడలేక రక్త సంబంధంలో నేను యాక్ట్ చేయనని చెప్పినటువంటి విషయం అన్నమాట. అంత సున్నితమైన మనిషి ఆవిడ. స్క్రీన్ మీద సూర్యకాంతం గారు ఒక ధనికురాలు పాత్ర చేస్తున్నారు అని అంటే ఆమె చీరలన్నీ చాలా స్పెషల్గా కనిపిస్తాయి, బ్లాక్ అండ్ వైట్లోనైనా ఆ చీరల అందం తెలుస్తుంది, మనకి కలర్ తెలియదు. కానీ పెద్ద అంచు చీరలు చూడొచ్చు మనం, ఇంత అంచు చీరలు ఉంటాయి, ఆ జ్యువెలరీ కావచ్చు. ఎట్లా బయట ఎలా ఉండేవారు, అంతే అంచు చీరలు కట్టుకునేవారా? ఆ జ్యువెలరీ సెలెక్షన్, ఆ చీరల సెలెక్షన్ ఎవరు చేసేవారు? అక్కడ మద్రాసులోనూ కంచిపట్టు చీరలు వేసేవాళ్ళు, వెంకటగిరి చీరలు వేసేవాళ్ళు, వీళ్ళందరూ ప్రత్యేకించి వచ్చేవారు అమ్మ వాళ్ళు. ధర్మవరం చీరలు కానీ, వెంకటగిరి కానీ, కంచిపట్టు చీరలు కానీ. మద్రాసులో అందరికంటే ఎక్కువ కాస్ట్లీ చీరలు కొనుక్కున్న వ్యక్తి ఎవరంటే మొదట్లో మన ఎవరు కన్నమ్మ గారు, తర్వాత సావిత్రమ్మ, తర్వాత మూడో వ్యక్తి సూర్యకాంతమ్మ. ఒక 25,000 రూపాయలు పై చిలుకు చీర కొనాలంటే వీళ్ళ ముగ్గురులో ఎవరో కొనేవారు అన్నమాట. అంత చీరల ఫ్యాన్సీ ఉండేది. అంటే ఈ సూర్యకాంతమ్మ కోసం ప్రత్యేకించి డిజైన్ చేసి చీరలు వేసేవాళ్ళమాట. సూర్యకాంతమ్మ కోసం చీరలు డిజైన్ చేసేవారు. సూర్యకాంతం గారి కెరీర్ చూస్తే మనకి ఎక్కడ డౌన్ఫాల్ అయినట్టు అనిపించదు. వయసుకు తగ్గట్టుగా ఆమె చేసుకుంటూ వచ్చినట్లుగానే అనిపిస్తుంది. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినట్లుంది కదా, ఎట్లా బ్యాలెన్స్ చేశారు ఇదంతా? గ్యాప్ ఏమి రాలేదమ్మా. ఆవిడేం చేశారంటే ఆవిడకి ఇప్పుడు సావిత్రమ్మలాగే షుగర్ ఉండేది. ఆ షుగర్ ఉంటే తనకి షుగర్ ఉందనే విషయం బయటికి తెలిస్తే ఎక్కడైతే ఆఫర్లు తగ్గిపోతాయని బయట చెప్పింది కాదు. తర్వాత క్రానిక్ అయిపోయిందన్నమాట. ఆవిడ జీవితంలో చేసిన పెద్ద పొరపాట్లు రెండు. ఒకటి తనకున్నటువంటి ఆ కాంప్లికేటెడ్ డిసీజ్ని చెప్పింది కాదు. రెండు, తను మధ్యపడి తన ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకుంది. ఎవరికి ఇచ్చేసిందో, ఎవరిని నమ్మి ఇచ్చేసిందో తెలియదు కానీ చివరిలో తను ఆస్తులు పోగొట్టుకుంది. అదొకటి బాగా. ఆస్తులు ఎప్పుడైతే పోగొట్టుకుందో ఇంకా బెంగ పెట్టేసుకుంది. ఎలా పోయాయో తనకు కూడా తెలియదు. తెలియదు, తనకు తెలియకుండా ఎందుకుంది, ఎవరికి ఇచ్చింది, ఎలా ఇచ్చింది, ఎంత ఇచ్చింది తెలియదు. బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు, తనకు మాత్రమే తెలుసు. అది విచిత్రమైన మనస్తత్వం చెప్పాను కదా. ఇప్పుడు కారు రిపేర్ చేయాలంటే ఆ కారులో ఎదురుగా కూర్చోవాలి. అసలు దాన్ని కూడా నమ్మదన్నమాట. అలాంటి వ్యక్తి తను కూడేసుకున్న డబ్బులు ఎవరికి ఇచ్చిందో తెలియదు. ఆ దిగులో ఒకటి బాగా ఆవిడని తినేసింది. రెండోది ఏంటంటే తను ఆ ఒంట్లో ఉన్నటువంటి షుగర్ గురించి చెప్పినట్టయితే ఎక్కడ సినిమాల్లో వేషాలు తగ్గిపోతాయి అని బయటికి చెప్పకపోవడం ఒకటి. అదో పెద్ద పొరపాటు. అంటే సరిగ్గా మందులు వేసుకోలేదన్నమాట. బయట చెప్పాలి కదా, ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా. ఎప్పుడో కాంప్లికేటెడ్గా ఉంటే కారు వేసుకెళ్ళిపోయి డాక్టర్ దగ్గర మందు తీసుకోవడం రెండో కంటే తెలియకుండా. ఇప్పుడు షుగర్ ఉందంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు కాఫీ ఇస్తే అమ్మ అంటాం, లేకపోతే ఏదైనా చేయాలంటే నేను తీసుకోనమ్మా అంటాం, నేను తక్కువ షుగర్ వేయండి, ఒక అర స్పూన్ వేయండి అని చెప్తాం. అలా చెప్పితే ఎక్కడ ఏమనుకుంటారు అనుకుంటే అది కూడా చెప్పకుండా తాగేస్తుండేది. ఆ చక్కెర పొంగలి ఏమి తినేస్తుండేది. లేకపోతే భోజనం మాత్రం ఎక్కడ డైట్ కంట్రోల్ ఏమి ఉండేది కాదు. లేకపోతే అంత తొందరగా చచ్చిపోవాల్సిన వ్యక్తే కదా ఆవిడ. అంతా కలిసి ఒక ఈవెన్ రాముడు కాదు కృష్ణుడిలో చేసింది కదా నేను అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు కూడా బాగుంది. ఎంత ఒక సంవత్సరంలో మనిషి తారుమారు అయిపోయింది. చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన సినిమా ఎస్పి పరశురామ్ అనుకుంటా, ఆ సినిమాలో కూడా ఉన్నారు కదా. అదే అంటున్నాను, ఆ సినిమాకి వచ్చేసరికి కాస్త అంటే కొంచెం ముసలావిడిలా తెలిసిపోయారు. అంటే ముసలావిడి గెటప్పే వేశారు కూడా, బామ్మ క్యారెక్టర్ ఏదో. ఓకే, ఏ ఏజ్లో చనిపోయారు తను? అంటే వీళ్ళ మరి నడి వయసులో చచ్చిపోలేదు, 60-65 లోపలే చచ్చిపోయింది. అంటే డబ్బులు లేక సినిమాలో నటించాల్సి వచ్చిందా లేకపోతే ప్యాషనేట్గా చేశారా? ప్యాషన్ అండి, ప్యాషన్ ఆవిడకి. అంతే, సినిమాలో వచ్చి ఆ టచ్అప్ చేసుకోవాలి, అంతే. మేకప్ చేసుకొని ఆ చీర కట్టేసుకొని కూర్చునేది మాట. ఎప్పుడైతే పిలవనాయండి ఆవిడ ఆ మేకప్ చేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ చీర కట్టుకొని కూర్చోపోతే నిద్ర పట్టేది కాదన్నమాట. అవసరమైతే అప్పుడు పేకాడేది అందరితో, ఎవరైనా ఖాళీగా ఉంటే. అంతేగాని మేకప్ లేకపోతే నిద్ర పట్టేది కాదు. అంటే చివరి స్టేజ్కి వచ్చేసరికి డబ్బులు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు అంత అయితే ఏమీ లేవు. ఆర్థిక ఇబ్బందులు లేకపోవచ్చు కానీ మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు పిల్లలు లేని లోటు కనిపిస్తుంది, తనవారు లేని లోటు కనిపిస్తుంది, పుష్కలంగా డబ్బులు లేని లోటు కనిపిస్తుంది, ఆ బంగారం కరిగిపోతుంది. ఎన్ని ఉంటాయి రకరకాలుగా. ఒంటరిగా ఉన్నట్టయితే అమ్మ ఆ కాసుల పేరు తీసుకెళ్తాను పెళ్ళికెళ్ళి వచ్చేస్తూ ఉంటారు, కనబడరు. ఏమైపోయింది కాసుల పేరు? ఒంటరి జీవితం చాలా కష్టం కదా. ఏమ్మా ఒక చిన్న వ్యాపారం చేసాం 10 లక్షల రూపాయలు, అది మళ్ళీ జస్ట్ మళ్ళీ వచ్చే నెలకు వచ్చేస్తే 10 లక్షల రూపాయలు ఏదో అలా పెడతాను, నేను అడ్డం పెడతాను అంతే, నీ డబ్బులు నేనేం ఖర్చు పెట్టినంటే తీసుకెళ్తారే రావు. ఇప్పుడు కారేసి తిరగగలదా? బలవంతంగా గోండాలాగా పహిల్వాన్లాగా వసూలు చేయగలదా? అంత తగ్గ నమ్మిస్తారన్నమాట. ఒంటరి జీవితంలో ఉన్న వాళ్ళకి అదే బాధ. ఇప్పుడు ఎవరైనా సలహా చెప్తే వింటుందా ఆవిడ? వినరు. ఎందుకంటే అలాగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో తన మార్కులు కొట్టేద్దాం అని చెప్పేసి ఇతరుల మీద మనం కబుర్లు చెప్తుందని అనుకుంటారు అన్నమాట. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా సూర్యకాంతం అంటే ఆర్టిస్ట్ ఎవరున్నారమ్మా చరిత్రలో, మన తెలుగు సినిమా చరిత్రలో సూర్యకాంతమ్మ ఒక విశిష్టమైన స్థానం అన్నమాట. మంచి మనసుకు పెద్ద నిలువెత్తు నిదర్శనం. అప్పుడు రెండు కళ్ళు లాంటి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారికి తోడబుట్టిన అక్క చెల్లెలు లాంటిది. తర్వాత ఏమో ఆవిడ అంత సహజమైన నటి మరి ఇంకొకరు వస్తారనుకోను నేను. ఇది వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ స్టార్ అన్నమాట. ఆ కురచేతితో మాట్లాడడం కానీ మా ఏదైనా సరే అసలు మోస్ట్ ఫ్లెక్సిబుల్గా మన ఇళ్లల్లో కనిపించే మన మేనత్త అలా అనిపిస్తుంది అన్నమాట. అది చాలా గొప్ప. నటనలో మాత్రం సూర్యకాంత అంది ఎస్వి రంగారావు గారిది కూడా ఒక ప్రత్యేకమైన స్థానం అమ్మ. వాళ్ళ స్థానాన్ని ఇంకెవరూ భర్తీ చేయలేరు అన్నమాట. ఎంత చెప్పుకున్నా తనివి తీరదు సూర్యకాంతం గారి గురించి. అటువంటి సూర్యకాంతం గారి గురించి కొన్ని ప్రత్యేకతలు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, S Cube TVని సబ్స్క్రైబ్ చేయండి.